దేశానికి సేవ చేస్తూ ప్రాణాలర్పించిన ఓ గొప్ప సైనికుడి ఇంటి దగ్గర నేను ఉన్నాను మర్కాపూర్లో అనిల్ ఇంటి దగ్గర ప్రస్తుతం నేను ఉన్నాను యావత్ దేశం అనిల్కి ఈరోజు సల్యూట్ చేస్తూ ఉండొచ్చు కాక ఎందుకంటే దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ గొప్ప సైనికుడు దేశం కోసమే నేను అర్పిస్తున్నానని గొప్పగా ఫీల్ అయ్యి ఉండొచ్చు కాక కానీ ఆ అనిల్ లేని లోటు మాత్రం ఈ కుటుంబానికి ఎప్పటికీ తీరని లోటే నిజానికి ఒక సైనికుడు దేశం కోసం ప్రాణాలు ఇవ్వటానికే ఆర్మీలోకి వెళ్తాడు కుటుంబాన్ని లెక్క చేయడు తన ప్రాణాన్ని లెక్క చేయడు అందుకే సైనికులను మనం దేవునిలా చూడాలి సై దేశం సరిహద్దుల్లో సైనికుడు కాపలా కాస్తేనే మనం దేశంలో భద్రంగా ఉండగలుగుతాం భరోసా ఉండగలుగుతాం నిజానికి ఒక రైతు పంట పండిస్తేనే మన కడుపు నిండుతుంది ఒక సైనికుడు దేశంలో తన ప్రాణాన్ని పణంగా పెట్టి కాపలా కాస్తేనే మనం దేశంలో భద్రంగా ఉంటాం శత్రుమోకలు రాకుండా అలా దేశం కోసం కాపలా కాస్తూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక గొప్ప సైనికుడి ఇంటి దగ్గర మనం ఉన్నాం కానీ నిజం చెప్తున్నాను నాకు మాత్రం ఇక్కడ రావడం లేదు ఆ సైనికుడి భార్య ఆ తల్లి మాత్రం ఉదయం నుంచి ఉదయం నుంచి కాదు నిన్న అనిల్ మరణ వార్త తెలిసిన దగ్గర నుంచి కంటి మీద నిద్ర లేదు ఒక్క మంచినీటి చుక్క కూడా తీసుకోలేదు ఆమె ఏడ్చి ఏడ్చి గొంతే ఎండిపోయింది నిజానికి ఇక్కడున్న పరిస్థితి ఇది అని చెప్పడానికి నాకు మాటలే రావటం లేదు కానీ ఒక గొప్ప సైనికుణ్ణి కన్న ఊరు ఇది అని ఈ ఊరంతా ఒక్కసారి తలెత్తుకుని చూస్తూ ఉంటుంది కానీ ఆయన భార్యకు మాత్రం అనిల్కి సంబంధించి ప్రతి మాట ఒక జ్ఞాపకమే అనిల్ లేడు అనే ఒక విషయాన్ని మాత్రం ఆమె జీర్ణించుకోలేదు ఒకసారి ఆమె ఉదయం నుంచి కూడా ఏడుస్తుంది నిజం నాకేం మాటలు రావటం లేదు ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే అలాంటి భావోద్వేగ పరిస్థితులే ఉన్నాయి నిన్న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దేశ సేవలో ఉండగా హెలికాప్టర్ కూలిపోవడంతో అనిల్ ప్రాణాలు కూలిపోయాడు మన తెలంగాణకు చెందిన అనిల్ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు పది రోజుల క్రితమే ఇక్కడ నుంచి వెళ్ళాడు ఇంకొక పదిహేను రోజులు లీవ్ పెట్టాలి అని అనుకున్నాడు లీవ్ ఎక్స్టెండ్ చేయాలని అనుకున్నాడు ఎందుకంటే అనిల్ తండ్రి కుంట్లో బాగాలేదు అనిల్ తండ్రికి ఒంట్లో బాగోకు లేనప్పటికీ కూడా దేశం కోసం జాగ్రత్తలు చెప్పి ఇక్కడ నుంచి ఆ సరిహద్దులోకి వెళ్ళిపోయాడు అనిల్ కానీ అలాంటి ఒక దుర్వార్త వినాల్సి వచ్చింది ప్రస్తుతం ఆయన భార్య అనిల్ని కడసారి చూడటానికి కన్నీటితో నిన్న నుంచి ఒక్క మంచినీటి చుక్క కూడా తీసుకోకుండా ఇక్కడ ఉన్న వాళ్ళంతా బతి ఆమె అతి కష్టంగా తీసుకుంటుంది బాధగా ఉన్నప్పటికీ కూడా ఒక గొప్ప దేశ భక్తుని భార్య ఏమంటోంది అనేది కూడా మనం ఒక్కసారి వినాలి కాబట్టి నేను ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ఈరోజు ఊరంతా ఒక గర్వంగా ఫీల్ అవుతుంది దేశం సేవలో నిమగ్నమై దేశం కోసం ప్రాణం అర్పించిన ఒక గొప్ప సైనికుని కన్న ఊరు మాది అని మర్కాపురం గర్వంగా చెప్పుకోవచ్చు కాక కానీ అనీల్ లేని లోటు మాత్రం ఇప్పటికే తీర్చలేము చిన్న చిన్న పిల్లలు వాళ్ళు పెద్ద ఎదిగిన తర్వాత దేశ సేవలో ప్రాణాలు అర్పించిన గొప్ప సైనికుడు మా నాన్నని ఆ పిల్లలు చెప్పుకోవచ్చు కాక కానీ ఆ అనీల్ లేని లోటు మాత్రం ఎవ్వరూ కూడా తీర్చలేరు యావత్ జాతి ఆ కుటుంబం వెనక నిలబడ్డా కూడా అనీల్ లేని లోటును మాత్రం మనం తీర్చలేము